ఇతర రాజకీయ పార్టీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య మూడవ మండల మహాసభలో గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బూక్యా శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో గిరిజనుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని గిరిజన హక్కులను కాలరాస్తూ ఉన్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు వేధింపులు ఎక్కువయ్యాయని ఆదివాసీ అడవి బిడ్డలమైన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టి గిరిజనుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని రాబోయే కాలంలో గిరిజనులంతా ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మట్టి కల్పించడం ఖాయమని కేసీఆర్కి బుద్ధి వచ్చేలాగా చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పండూరు వీరబాబు, ఏఐఎఫ్ జిల్లా నాయకులు సుంకుపాక ధర్మ, ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు బత్తుల సాయి, గిరిజన సంఘం కొరస వెంకటేష్, బెల్లంప్ర కృష్ణవేణి, ప్రసాద్, సత్యం భీముడు, రమాదేవి, లక్ష్మి, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని మన కలెక్టర్ గా భారీ సమస్య ఏర్పాటు చేస్తున్నాం. పెద్ద ఎత్తున మన ధర్నా కార్యక్రమం కూడా ఈ మధ్య నేను ప్రయత్నం చేస్తున్నాం. ఈ మహాసభలో లోపే చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. కాబట్టి మనం అడిగేది ఒకటే,